దావీదుని దేవుడు గొప్ప రాజుగా తీసుకుని నిలబెట్టడానికి దావీదుకున్న అర్హత ఏంటి అంటే ఏది కూడా లేదు. ఒక రాజుకి ఉండాల్సిన అర్హత ఏనుందా? రాజు కుటుంబంలో జన్మించాడా? రాజు యొక్క స్నేహితుడా లేదా బంధువుడా లేకపోతే రాజవంశీయుడా అంటే ఎందులోనూ లేదు. లేదు యుద్ధ ప్రవీణుడా అంటే యుద్ధం కూడా రాదు. దావీదుకు ఏమొచ్చు అంటే ఒకటి, దేవుడు ఉన్నాడని దేవుణ్ణి స్తుతించడం వచ్చు, దేవుడే చూసుకుంటాడు యుద్ధం యెహోవాది అని ముందుకు వెళ్ళడం దావీదుకి వచ్చు. మన జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించేవి మన స్థితిని చూచి దేవుడు అనుగ్రహించడం కానీ మన ఆరాధనను చూచి దేవుడు మనకు అనుగ్రహించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు మన యొక్క స్థితిని చూచి ఇవ్వాలి అని అంటే దేవుడు మనకేమీ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే అంత గొప్పవాడు ఏ వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదపీఠం భూమి అయితే ఇంకా మనం ఎక్కడ మనం సరితూకగలం దేవునితో? అందుకనే దేవుడు మన స్థితిని చూచి ఇవ్వాలంటే దేవుని యొద్ద నుండి ఒక్క ఇవి కూడా మన జీవితంలో మనం పొందుకోలేము. దేవుడు మన యొక్క జీవితంలో ఏదన్నా ఇవ్వాలంటే మొట్టమొదటిది ప్రార్థన, రెండు విశ్వాసము, మూడు నిరీక్షణ, నాలుగు ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నా పక్షముగా ఉన్నాడు అనే ధైర్యము, ఇంకొకటి దేవుడు నాకు చేస్తాడు అని పనికి ముందే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.